వస్తున్నాడు వస్తున్నాడు, బోడే ప్రసాదన్న వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, బోడే ప్రసాదన్న వస్తున్నాడు. ఇంటి ముందు పొడిచే తొలి పొద్దు కిరణమై, కంటి నీళ్లు పుడిచే మన తోటి నేస్తామై. ఇంటి ముందు పొడిచే తొలి పొద్దు కిరణమై, కంటి నీళ్లు తుడిచే మన తోటి నేస్తామై. వస్తున్నాడు వస్తున్నాడు, బోడే ప్రసాదన్న వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, బోడే ప్రసాదన్న వస్తున్నాడు. అడుగేసి అడుగడుగున అవినీతిని కడిగేసి, అడుగేసి అడుగడుగున అవినీతిని కడిగేసి, మన మనసులు గెలవటానికి వస్తున్నాడు 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 వస్తున్నాడు. మన ఇంటి సభ్యుడిగా, మనలోనే ఒకటిగా మన ఇంటి సభ్యుడిగా, మన తోడు నీడగా వస్తున్నాడు 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 వస్తున్నాడు, ఓడే ప్రసాదన్న వస్తున్నాడు. మెరిసే మెరుపుల కాంతి పుంజమై, ఇది చంద్రన్న విజయ రుణమాఫీ యాత్ర. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతన్నని ఆదుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో 23,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసి 2వ విడత రుణమాఫీ పత్రాలు కూడా రైతులకు విజయవంతంగా అందజేశాం. విజయవంతంగా ఈ రైతు రుణమాఫీ 2వ విడత కార్యక్రమం పూర్తి చేసినందువలన ఇది ఒక విజయయాత్రగా ఒక ర్యాలీగా రైతులందరికీ కూడా తెలియజేసే విధంగా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం రూపొందించింది. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒకటి పెట్టారు కదా, పెట్టారు కదా వంగవీటి రాధా గారు, అలాగే శాసనమండలి సభ్యులు బాబూ రజన్ ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు వాలంటరీగా వచ్చారు. గతంలో బోడే ప్రసాద్ గారు గెలుపు జిల్లాలోనే ఒక రికార్డు, 33,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి ఆయన ప్రజలకి అత్యధిక సేవ చేశారు, అహర్నిశలు శ్రమించారు, నియోజకవర్గాన్ని ఏ ఒక్క లోటు లేకుండా అన్ని రోడ్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇవాళ అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఇవాళ రోజున నియోజకవర్గంలో ఒక పేరు తెచ్చుకున్నాడు. రాష్ట్రంలో 1 ఎమ్మెల్యే ఎవరని చెప్పి సర్వే చేస్తే బోడే ప్రసాద్ గారి పేరు 1 సర్వేలో వచ్చింది. అది ఆయన యొక్క పనితీరుకు గీటరాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఇవాళ రోజున కేంద్రం సహకరించకపోయినా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, ఇవాళ కేంద్రం మన ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యి, వైఎస్ఆర్ పార్టీతో కుమ్మక్కయ్యి తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్రీయ దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ కానీ, ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ, ఇవాళ అందరూ కూడా ఇవాళ తప్పుడు కేసులు బనాయించడానికి బెదిరిస్తూ ఉన్నారు. ఎవరి బెదిరింపులకి భయపడే ప్రసక్తి లేదు. మన రాష్ట్ర అభివృద్ధి మాకు ముఖ్యం. మా రాష్ట్రం కోసం ఎవరినైనా ఎదిరిస్తాం. ఇవాళ రాష్ట్రానికి విభజన హామీ అమలు చేయకుండా మోసం చేసింది బీజేపీ, దాంతో కుమ్మక్కయ్యింది వైఎస్ఆర్ పార్టీ. ఇవాళ రోజున మీకు ఓట్లు అడిగే అర్హత లేదు.
కనీసం ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించలేకపోయావు. ఏనాడు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వంకి సలహాలు ఇవ్వలేకపోయావు ప్రజల తరఫున. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగానే అర్హత లేని వ్యక్తి రేపు పొద్దున ముఖ్యమంత్రి ఎలా కలుగుతావు? నీకు ఓట్లు అడిగే అర్హత లేదు. ఇవాళ రోజున ఇవాళ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో పోరాడుతూ ఉంటే నువ్వు ఆ కేంద్రంతో నువ్వు కుమ్మక్కయ్యి నువ్వు కేసులన్నీ బయటపడేందుకు నీ ప్రయత్నం చేసుకుంటా ఉన్నావు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇవాళ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇవాళ పేద ప్రజలను ఆదుకున్నాడు. పేద ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఈరోజు ఊహించని విధంగా మేము స్వచ్ఛందంగా కార్యకర్తలు 2,000-3,000 మంది వస్తారేమో అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మరి ఈ నామినేషన్ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అనూహ్య స్పందన, మరి 1,000 మంది ఈరోజు వచ్చి నాకు స్వాగతం పలికారు అని అంటే నేను జన్మలా ఎంతో రుణపడి ఉన్నా. ఈ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకి చెప్తా ఉన్నా, ఈ 20 రోజులు సైనికుల్లాగా పనిచేసి భారీ మెజార్టీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా కనుమలూరు నియోజకవర్గం మొట్టమొదటి సీటుగా ఆయనకి ఇవ్వాలని, 5 సంవత్సరాలు నేను ఒక సేవకుడిలాగా మరి ప్రతి కార్యకర్తకి ప్రజలకి అందరికీ కూడా మరి అందుబాటులో ఉండి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ 5 సంవత్సరాలు నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రతి క్షణం కూడా ప్రజల మధ్య ఉండి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసి నేను ఇప్పుడు మళ్ళీ ఓటు అడుగుతా ఉన్నాను. కానీ గతంలో పనిచేసిన మంత్రి గారు 5 సంవత్సరాలుగా మంత్రిగా మరి అలాగే ప్రతిపక్ష నాయకుడిగా ఎమ్మెల్యేగా పనిచేసి ఏ గ్రామంలో కూడా ఇది నేను చేశాను అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. అనేక ఆరోపణలు చేస్తాడు. నేను నిజాయితీగా పనిచేశాను కాబట్టి నువ్వు చేసే ఆరోపణలు ఎన్నైనా ఎదుర్కొనడానికి సిద్ధం. ఈరోజు ప్రజలందరూ కూడా ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక విద్యార్థి సంవత్సరం అంతా కష్టపడి ఎగ్జామ్ రాస్తే పేపర్లో వచ్చే రిజల్ట్ కోసం ఎదురు చూడవసరం లేదు. నేను మరి ఎంసెట్ రాస్తాను అని ఎవరైతే విద్యార్థి చదువుకొని ఎగ్జామ్కి వెళ్తే ఎంసెట్లో ఏ విధంగా ఏ ర్యాంక్ వస్తుందో చెప్పగలరో అదేవిధంగా నేను 5 సంవత్సరాలు నిత్యం ప్రజల మధ్య ఉండి మరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను కాబట్టి నేను రిజల్ట్ కోసం చూడవసరం లేదు, తప్పకుండా భారీ మెజార్టీని పెనంలూరు నియోజకవర్గం నుంచి ఇవ్వబోతా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకెందుకు ఓటేయాలని నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఈ 5 సంవత్సరాల్లో నిత్యం ప్రజల మధ్య ఉన్నా, మరి గతంలో 40 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని కేవలం 5 సంవత్సరాల్లో చేసి చూపించా. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి పెన్షన్లు కానీ రేషన్లు కానీ లేకపోతే చంద్రన్న బీమా కానీ పసుపు కుంకుమ కానీ లేకపోతే పెళ్లి కానుక కానీ ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎక్కడా కూడా ఈ రోజున 100,000 కుటుంబాలు మరి ప్రతి నియోజకవర్గంలో ఈ సంక్షేమ పథకాలు తీసుకుంటా ఉన్నారు అంటే మరి నియోజకవర్గంలో 100,000 కుటుంబాలు సంక్షేమ పథకాలు తీసుకుంటా ఉన్నారంటే ఇంకా మరి ఆ వైఎస్ఆర్సిపి ఎక్కడుందో వాళ్ళకే అర్థం కావాలి. అంటే సంక్షేమ పథకం తీసుకున్న ప్రతి ఒక్కరు టీడీపీ అయితే కనుక ఇక వైసీపీ 0 అనే అందరూ కూడా అర్థం చేసుకోవాలి, శూన్యమని తెలియ అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మెంటల్